మేం బ్రాగ్ చేసుకుంటే మేం చెప్పుకుంటే మేం ఇంత చేస్తాన్నామని ఏం చేసినావని అడిగితే అర్థం ఉంది ఇంత చేస్తాన్నా కూడా ఇది చేసుకుంటున్నామని పెద్ద పట్టించుకోవట్లే లేదా మీతో పోల్చి నువ్వేం చేయట్లేదు మేం చేస్తున్నామని కూడా అనట్లా జగన్మోహన్ రెడ్డి గారు తన దారిని తను చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు నిన్న పోయి కూడా ఢిల్లీలో ఏం చేశారు ఏం చేశారు అని అడుగుతున్నారు ఏం చేశారు ఇంత క్లియర్గా కనపడుతుంది పోలవరం ఇష్యూ మాట్లాడాం ఈరోజే అనుకోకుండా పోలవరం స్లూయిస్ ద్వారా వాటర్ కూడా డిశ్చార్జ్ అయింది మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు ఆయన అది ఎక్కడన్నా ఎద్దు ఈనింది అన్నా కూడా నాగనతే అనే బాపతున్నట్టున్నాడు అది ఏమి విషయం కూడా కనుక్కోకుండానే నేను ఆ రోజు వేసిన పునాదులు ఈరోజు ఇది లేకపోతే ఇది అయ్యేది కాదు ఇది నాగనత అని అప్పుడే ట్వీట్ పెట్టుకున్నాడు ఆయన ఈ జన్మలో బహుశా ఏ డాక్టర్ ఎవరు ట్రీట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి దాటిపోయినట్టుంది ఆయన ఏం చేశారు ఈ రెండేళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన డే వన్ నుంచి నువ్వు 2014లో వచ్చి 2017 వరకు ఎక్కడ గాడిదలు కాస్తున్నారో తెలియదు కానీ పోలవరం పనులు మొదలు కాలేదు 2016లో సెటిల్మెంట్ అయ్యి ఎస్ నువ్వే చేసుకున్నాక కాంట్రాక్టర్లను చూసుకొని ఎడా పెడ అక్కడి నుంచి వస్తున్న ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి ఆయన మోడీ గారు కూడా అన్నట్టున్నారు కదా ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని అడ్డగోలుగా కొట్టేయడానికి ఒక ఏటీఎం లాగా నిజంగానే దాన్ని వాడుకోవడానికి అందుకు పోలవరం మొదలుపెట్టామని ఆ రోజు అందరికీ తెలిసింది అందుకే పనులు సాగలేదు అంతా చేసి చచ్చి బతికి నువ్వు పోయేటప్పుడు బేస్ మట్టం వేస్తే ఆ తర్వాత ఇప్పుడు క్రిటికల్ వర్క్ అంతా ఇప్పుడైంది ఇప్పుడవుతోంది డిఫికల్ట్ వర్క్ టెక్నికలీ టఫ్ వర్క్ క్రిటికల్ వర్క్ ఇప్పుడవుతోంది టైం బౌండ్గా నడుస్తుంది కోవిడ్ లాంటి టైంలో వర్క్ ఫోర్స్ తక్కువ ఇదైనా షెడ్యూల్స్ మార్చుకునైనా సరే కొంచెం టైం డిలే అయినా వర్క్ అవ్వకుండా చేయడానికి వర్షాల్లో కూడా వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా అట్లే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చేయిస్తుంది ప్రభుత్వం డెడికేటెడ్గా దాని మీద ఫోకస్ పెట్టి అందువల్లే ఇది సాధ్యమైంది ఓకే ఆయనకంత కొంత తృప్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకుంటే చేసుకుని మేము అనలేదు కదా నా పాయింట్ మేము ఈరోజు ఓ ఘనంగా చెప్తే ఎస్ పోలవరం నెక్స్ట్ నీళ్లు రిలీజ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారు ఆ రోజు క్లెయిమ్ చేస్తాం అయ్యా ఇదిగో నువ్వు చేసింది ఇది మేము చేసింది ఇది అని నువ్వు చేసింది ఏం చేసినావు నీ క్యాబినెట్ తీస్తే పాతవి నీ 14 తర్వాత 17-19 మధ్య కానీ అంతకుముందు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కానీ పోలవరం మీద నువ్వు ఇచ్చినవన్నీ నీ క్యాబినెట్ మీటింగులన్నీ కాంట్రాక్టర్ల పేమెంట్లు రాటిఫై చేయడానికి బ్యాంకుల పూచీలు ఇవ్వడానికి మిగిలిన వర్క్స్కి సంబంధించి ఎందుకు వాడుకునేవో తప్ప ఏ రోజు డెవలప్మెంట్ మీద కానీ సంక్షేమం మీద కానీ దృష్టి పెట్టలే లేదా అబద్ధపు మాటలకు వీటికి ఏదైనా భ్రమలో పెట్టేవి చేయడానికి వాడుకున్నారు తప్ప అందులో పోలవరం మెయిన్ నువ్వు చేసింది ఆ రోజు అది భ్రమ ఈరోజు రియాలిటీ అవుతుంది దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు సివిల్ సప్లైస్కు సంబంధించి కేంద్రం నుంచి వస్తున్న సహాయం ఏదో ఉందో మనకు రావాల్సింది దాంట్లో ఆహార ధాన్యాలకు సంబంధించి రేషన్ దీనికి సంబంధించినంత వరకు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అప్పుడు ముందు వస్తున్న దానికి ఇప్పుడు తగ్గిపోయిన దాన్ని కంపేర్ చేస్తూ హెల్ప్ ఎక్స్టెండ్ చేయమని దాన్ని పెంచమని అడిగారు డెవలప్డ్ స్టేట్స్కి ఎక్కువ ఇస్తున్నారు మాకు తక్కువ వస్తుందని అలాగే ఉపాధి హామీ దీనికి సంబంధించినంత వరకు మన ఇళ్ళది భారీ ఎత్తున అంబీషియస్ ప్రోగ్రాం దానికి హెల్ప్ చేయమని నీతి ఆయోగ్ వాళ్ళని అడిగారు 30 లక్షల ఇల్లు కడుతున్నాము ఇందులో 15 లక్షలు మొదలయ్యాయి బహుశా కంట్రీలో ఎప్పుడు ఇంతవరకు టేకప్ చేయాలి అవి పూర్తి చేస్తాం కూడా దాని మౌలిక సదుపాయాలకు 34,000 కోట్లు కావాలి అది లేనిది ఇవి నిష్ప్రయోజనం అవుతాయి ఇంత భారీగా చేస్తున్నందుకు మీ దగ్గర నుంచి కూడా ఎక్స్టెండ్ చేయండి దీనికి హెల్ప్ ఎన్ఆర్ఈజీ కిందకి తీసుకురమ్మని రిక్వెస్ట్ చేశారు పెండింగ్ బకాయిలు అన్నీ ఉన్నాయి వాటి గురించి అడిగారు అలాగే మనకు మెయిన్ ఎప్పటి నుంచో ఉన్న ప్రత్యేక హోదా గురించి మళ్ళీ స్ట్రెస్ చేశారు దాన్ని కూడా ప్రత్యేక హోదా మీరు తాకట్టు పెడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది మాకు బలం సరైన వచ్చి సెంటర్ మా మీద డిపెండ్ కావాల్సి వస్తే ఖచ్చితంగా దాని మెడలోంచి తీసుకొస్తామని అన్నారు అది ఎప్పుడు అంటున్నది వాళ్ళకి అవసరం రాలేదు మనకు బలం ఉండి కూడా దాన్ని ఉపయోగించలేకపోతున్నాం బట్ అట్ ది సేమ్ టైం ఈ డిమాండ్ ఉంది డిమాండ్ ఉంచడము అది అలైవ్గా ఉంచడము ఉంది అని చెప్పడము సమయోచితంగా దాన్ని వాడడానికి మాత్రం ఎప్పుడూ అది రెడీగానే ఉంటుంది అలైవ్గా ఉంటుంది అది రైజ్ చేస్తూనే ఉంటాం
అది రేజ్ చేశారు అధికార వికేంద్రీకరణ గురించి మేజర్ టాస్క్ ఉంది కదా మీరే అంటున్నారు కదా ఇంకెక్కడ పోతది రాజధాని ఒక రోజు అంటాడు లేదు లేదు పోయిందని ఇంకో రోజు మీరే రాస్తారు మీరు ఏదైనా అవునన్నా కాదన్నా న్యాయస్థానాలను అడ్డం పెట్టుకుని మీరు ఏదైనా ప్రయత్నం చేసినా అధికార వికేంద్రీకరణ జరగడం ఖాయం మూడు క్యాపిటల్స్ రావడం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ ఇక్కడ ఉన్న శాసన రాజధాని ఇక్కడ ఉంటుంది కోర్టు న్యాయ రాజధాని కర్నూలు పోవడం అనేది అది రియాలిటీ ఎందుకు రియాలిటీ అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో పంతానికి అనౌన్స్ చేయలేదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో అనౌన్స్ చేసినది కాబట్టి అది జరుగుతుంది అదేదో పట్టుదలకు పోయి కావాలని చేస్తున్నది కాదు దూరదృష్టితో చేస్తున్నది సమానంగా అవకాశాలు రావాలని కాబట్టి దాని గురించి ఖచ్చితంగా మోతుంది అది వెళ్తుంది కూడా ఎవరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరంలా ఖచ్చితంగానే సెంటర్ నుంచి దానికి అవసరమైన సహాయం వాళ్ళు ఇంప్రెస్ చేయడం అనేది అది జరిగింది మెడికల్ కాలేజీలకు సహాయం అడిగారు మూడు కాలేజీలు ఇచ్చారు మిగిలిన వాటికి కూడా సహాయం చేయండి అని ఇచ్చారు ఇందులో ఏది వ్యక్తిగతం కాదు ఇందులో ఏది దాపరికం దాచుకున్నది లేదు అందరికీ రిలీజ్ చేసి చెప్పిండేది ముఖ్యమంత్రి గారు పోయినందువల్ల ఏం జరిగిందయ్యా అంటే ఆయన పోయి డిస్కస్ చేసి తర్వాత సీరియస్నెస్ పెరుగుతుంది ఫాలో అప్ సెక్రటరీస్ వెళ్తున్నారు చేస్తున్నారు ఎంపీలు మా ఎంపీలు వెళ్తున్నారు ఫాలో అప్ చేస్తున్నారు దాని రిజల్ట్ కనిపిస్తుంది తొందర ఎందుకు అలాగే ఓవర్ నైట్ అక్కడ కూర్చోగానే ఎదురుగా కూర్చొని ఇది ఇవ్వండి అనగానే అయిపోయింది తీసుకెళ్ళండి అని వాళ్ళు చేయరనే విషయం మిగిలిన వాళ్ళ సంగతి ఎట్లున్నా ఇన్నాళ్ళు రూల్ చేశారు కదా పద్నాలుగేళ్ళు మేము దీనిలో ఉన్నామని మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను ఉన్నాను అధికారంలో అంత ఎవరు లేరంటారు మీ పార్టీ అధికారంలో ఉంది మీకు తెలుసు ఇదో డ్యూ ప్రాసెస్ నడిచే దాంట్లో భాగంగా వెళ్ళి చేసిన దాని మీద అవాకులు చెవాకులు తప్పుడు ఆరోపణలు చేయడం చూస్తుంటే కర్మగాలి వీళ్ళకి జూమ్ కాన్ జూమ్ దొరికిన తర్వాత తినింది అరక్కనం ఎందుకో వ్యర్థం కావట్లే కానీ ఎవరో తెలియదు వాళ్ళకి చేసి ఆ మూడో నాలుగో ఆరో ఛానల్స్ ఉన్నాయి ఇవి పెడతారు వాళ్ళు లైవ్ ఇస్తారు తిట్టి 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 పెడతారు ఎగతాలు చేసి చేసి పెడతారు దాంట్లో కడుపు మంట దాటిపోయింది అసూయ దాటిపోయింది ఇప్పుడు భయం మొదలైందేమో అని అనిపిస్తుంది వీళ్ళకు ఏ స్థాయిలో భయం ఉందంటే మేము భూస్థాపితం అయిపోయాము ఇంకా బయటకు వచ్చే అవకాశమే లేదు పుట్టి మునిగింది అని రియలైజ్ అయ్యాక దాని నుంచి వచ్చిన నిస్పృహ నుంచి రోజు వీళ్ళు మాట్లాడే మాటల్లో పార్ట్గానే దీన్ని కూడా భావించాలి దీనికి ఎండ్ అంటూ వీళ్ళకి ఉండేట్లేదు నేను ఎప్పుడు అంటున్నట్టు ఆ పిల్లి శాపాలు వీళ్ళు పెడుతూనే ఉంటారు బట్ దానివల్ల మాకు ఒకటి కొంచెం ఈ టైం ఇది కావడం మీకు మిమ్మల్ని కాసేపు కూర్చోబెట్టి మేము చెప్పాల్సి మీడియా ద్వారా చెప్పాల్సి రావడం అనేది దీన్ని తీస్తే వాళ్ళ టెంపరేచర్ ఏ రకంగా పెరుగుతుంది డెలీరియం స్టేజ్కి ఎట్లా పోయింది సంధి దశ దాటి వెనక్కు తిరిగిలేని దశకు ఆ పార్టీ టీడీపీ వెళ్ళిందనే విషయం అయితే ఎప్పటికప్పుడు రుజువు అవుతుంది అందులో భాగంగానే ఈరోజు కూడా చూడాలని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ